హాయ్ ఫ్రెండ్స్, ఇలా ఉన్నారు. ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు, అర్హత కలిగిన మంచి ఉపాధ్యాయుడు. చాణక్యుడికి అనేక విషయాలపై లోతైన అవగాహన ఉండడం వలన ఆయన మాటలు ఎప్పటికీ ప్రతి ఒక్కరికి విద్యను బోధిస్తాయి. చాణక్య నీతిలో చాలా కష్టమైన సూత్రాలు సులభమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా వివరించారు. ఆచార్య చాణక్యుడు చంద్రగుప్త మౌర్య చక్రవర్తికి మార్గనిర్దేశం చేశారు. అలాంటి మార్గనిర్దేశాన్ని ఇచ్చే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గురువు జ్ఞానాన్ని ఇచ్చేటప్పుడు లేదా మంచివారు మనకు జ్ఞానం ఇచ్చేటప్పుడు వెనకడుగు వేయకూడదు అని చాణక్యుడు చెప్తారు. ఆచార్య చాణక్యుడి ప్రకారం తన గురువు చెప్పిన జ్ఞానాన్ని మనలో భయం సిగ్గు లేకుండా అంగీకరించే విద్యార్థి మంచి ఉత్తమ విద్యార్థి అవుతాడు అని చాణక్యుడు చెప్తారు. భయం అవమానం కారణంగా గురువును ప్రశ్నలు అడగని విద్యార్థి భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మంచి విద్యార్థి ఎప్పుడు ఎన్నో కారణాలు వెతుకుతాడు, ఆ కారణాలను గురువుతో సమీక్షించి వివరణ పొందుతాడు అని చాణక్యుడు చెప్తారు. డబ్బును సంబంధించిన విషయాలలో సంకోచించకండి. డబ్బుకు సంబంధించిన విషయాలలో ఎప్పుడు వెనకడుగు వేయకూడదు. డబ్బు విషయంలో వెనకాడేవారు డబ్బును పోగొట్టుకోవచ్చని చాణక్య నీతి చెబుతుంది. ఇచ్చిన రుణాన్ని అడగడానికి ఎప్పుడు వెనకాడకూడదు. అదేవిధంగా మీరు ఎవరితోనైనా వ్యాపారం చేస్తే అతనితో స్పష్టంగా వివరించాలి, లేకపోతే మీరు డబ్బును కోల్పోవచ్చు. పాత బట్టలు మరియు సాధారణ బట్టలు ధరించడానికి సిగ్గుపడకండి. ఇతరులను చూసి సాదా బట్టలు ధరించడానికి చాలాసార్లు సిగ్గుపడతాము, కానీ పాత లేదా సాధారణ బట్టలు ధరించడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. మీరు పాత బట్టలు వేసుకున్నా ఖరీదైనవి వేసుకున్నా పర్వాలేదు, కానీ మీరు బట్టలు ఎలా ధరిస్తున్నారో గుర్తుంచుకోవాలి అని చాణక్యుడు చెప్తారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.